తర్వాత ఎగువ భద్రపై కర్ణాటక భారీ ప్రాజెక్ట్, తుంగభద్రని చెరపడతారా? ఎప్పుడైతే మొన్న బడ్జెట్లో కర్ణాటక ప్రభుత్వానికి, కర్ణాటక గవర్నమెంట్కి సెంట్రల్ ఎగువ భద్ర ప్రాజెక్టుకి సరిపడా దానికి 5,300 కోట్లు కేటాయించింది, దాన్ని జాతీయ ప్రాజెక్టుగా కింద కూడా అనౌన్స్ చేసింది. ఒకవేళ ఇప్పుడు అప్పర్ భద్ర ప్రాజెక్ట్ అంటే ఎగువ భద్ర ప్రాజెక్ట్ కనుక ఇది కనుక నిర్మితమైతే రాయలసీమ మొత్తం ఎడారైపోతుందని అది పక్క సత్యం అది. మరి దీని మీద తెలుగు రాష్ట్రాలు, మన ఏపీ కానీ తెలంగాణ కూడా ఏ విధంగా దీని మీద ఏం స్పందించలేదు మరి ఇప్పటివరకు కూడా. మరి మనకు పోలవరం ఆల్రెడీ జాతీయ ప్రాజెక్ట్ కింద అన్నారు కానీ మన నిధులు అనేది కేటాయించట్లేదు. మనకు వచ్చేసరికల్లా మీరు ఖర్చు పెట్టుకోండి, మేము తర్వాత నిధులు ఇస్తామని మన ఏపీకి ఒక రకంగా చెప్పడం, కానీ కర్ణాటకకు మాత్రం ముందే 5,300 కోట్లు ఇచ్చేసేసి మీ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించేశాము అని. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో కర్ణాటక ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దానికి ఒక విధంగా ఎలక్షన్స్ గురించి ఈ కర్ణాటకకి ఈ ఆఫర్ ఇచ్చారు, ఎగువ భద్ర ప్రాజెక్టుకి 5,300 కోట్లు ఆఫర్ ఇచ్చారు అనేది ఒక విధంగా బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ గవర్నమెంటే ఉంది. సో రాబోయే ఎలక్షన్స్లో కూడా బీజేపీయే వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకే ముందే కనుక ఈ ఆఫర్ ఇస్తే సో ఛాన్సెస్ నెక్స్ట్ టైం కూడా బీజేపీ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పని బీజేపీ గవర్నమెంట్ భావించి ఉండవచ్చు. దీని మీద మనతో మాట్లాడడానికి, మనతో విషయం షేర్ చేసుకోవడానికి ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి. సీతారామరాజు గారు, రాయలసీమకి తుంగభద్ర నది కానీ డ్యామ్ కానీ రాయలసీమకు జీవనాడి అని చెప్పవచ్చు ఒక రకంగా. రాయలసీమకి తాగునీరుతో సాగునీరే కాదు తాగునీరు, ఓన్లీ రాయలసీమే కాదు, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్లో ఈవెన్ ఉమ్మడి మహబూబ్నగర్ తెలంగాణలో ఉమ్మడి మహబూబ్నగర్కి కూడా ఇది ఒక రకంగా చాలా తుంగభద్ర నీరు లేదా తుంగభద్ర డ్యామ్ ఆ నీరు మీదనే ఆధారపడే పరిస్థితి. అయితే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడే కాదు, వాస్తవం ఏంటి, ఇది ఎప్పుడో 1960 ప్రాజెక్ట్. కర్ణాటక చీఫ్ మినిస్టర్ బసవరాజ్ బొమ్మాయి తాజాగా ఆయన 2 రోజుల క్రితం చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్ట్ నిర్లక్ష్యం చేసింది. వాస్తవంగా ఇది 1960లో నిజలింగప్ప సీఎంగా ఉన్నప్పుడు ప్రపోజ్ చేశారు, అయితే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. మేము వచ్చిన తర్వాత దాన్ని యాక్టివ్ చేశాము. మన ఇప్పుడు దీనికి సిడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి 2020 డిసెంబర్లోనే సాంకేతిక అనుమతి ఇచ్చిందంట. ఆయనే కర్ణాటక సీఎంఏ స్వయంగా గత ఏడాది ఫిబ్రవరిలో ఒక మాట చెప్పాడు, ఈ జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ఈ అప్పర్ భద్రాను టేకప్ చేసింది, జాతీయ ప్రాజెక్టుగా మాకు నిధులిస్తుంది అని. దాదాపు 12,500 కోట్లు 2,193 కోట్ల ప్రాజెక్ట్ అయితే 12,500 కోట్ల వరకు సెంటర్ నుంచి మాకు వస్తాయన్నారు. సో అదంతా అనుకున్న టైంలో ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్న టైంలో కేంద్ర బడ్జెట్లో మొన్న 5,300 కోట్లు ఒకేసారి బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరానికే 5,300 కోట్లు పెట్టారు కేంద్ర బడ్జెట్లో. దాంతో మొత్తం ఒక ఉలికిపాటు గురై రాయలసీమలోని ప్రజలు కానీ రైతులు కానీ లేకపోతే విపక్షాల నాయకులు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఉలికిపాటుకు గురయ్యారు. వాస్తవంగా ఏంటంటే 2020 లేదా అంత ముందే జరిగినప్పుడు కూడా తెలంగాణ కంటే ఏపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు మెయిన్గా ఒక రకంగా స్పందించలేదని చెప్పాలి. ఇప్పుడు తాజాగా ఇదంతా అయిన తర్వాత సుప్రీంకోర్టుకు రేపేదో స్పెషల్ పిటిషన్ రేపు దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అసలు ఎలా నష్టం ఏంటంటే, ఇప్పుడు మీకు తుంగభద్ర డ్యామ్ రావడానికి తుంగభద్ర రావడం కలవడానికి ముందు తుంగభద్ర రెండు రివర్స్ ఉంటాయి, రెండు నదులు ఉంటాయి. ఆ రెండు నదులు శివమోగ దగ్గర కలిసి తుంగభద్ర అవుతాయి. అది 531 కిలోమీటర్ల దాకా ప్రవహించి మనకి సంగమేశ్వరం దగ్గర, మన కృష్ణానదిలో, ఆంధ్రప్రదేశ్లో సంగమేశ్వరం దగ్గర కృష్ణానదిలో కలుస్తాయి. ఇప్పుడైతే ఏంటంటే తుంగ నుంచి 17.40 టీఎంసీలు ఎత్తిపోసి మళ్ళీ భద్రలో 29.90 టీఎంసీ అంటే 30 టీఎంసీలు డైవర్షన్ చేస్తామని కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తలపెట్టింది. సో ఎప్పుడైతే 30 టీఎంసీలు డైవర్షన్, వర్షాకాల వర్షాలు ఉన్నప్పుడు పర్లేదు, వర్షాలు సీజన్ కనుక మనకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ ఆల్మట్టి కట్టడం వల్ల కృష్ణానది మీద ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇప్పుడు ఇక్కడ బాగా వర్షాలు కనుక రాకపోతే దాని పరిస్థితి, సీజన్ అన్సీజన్ కనుక వచ్చిందనుకోండి, తుంగభద్రకి నీళ్ళు వచ్చే పరిస్థితి. తుంగభద్రకి నీళ్ళు వచ్చే పరిస్థితి అంటే ఆయకట్టుకి మనకి కేసీ కెనాల్ కానీ ఇతర ఆయకట్టుకు కానీ మనకి ఆంధ్రప్రదేశ్లో ఆయకట్టుకి నీరు ఉండే అవకాశం లేదు. ఈ ఆందోళనని రైతులు అందరూ వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టుకి తలుపు దాడతామని చెప్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం అసలు జాతీయ ప్రాజెక్టుగా మరి దీనికి ఎలా నిధులు ఇచ్చిందనేది ఎవరు కూడా ఇంతవరకు ఏపీ ప్రభుత్వం కానీ ఇంకోవాళ్ళు కానీ కేంద్రాన్ని ప్రశ్నించలేదు. ఇది మాకు ఒక పక్క తెలుగు రాష్ట్రాల ఆందోళన పరిగణనలోకి తీసుకోకుండా మీకు ఎలా